నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో డయేరియా కలకలం, 50 మందికి అస్వస్థత, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షాతిరేకాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన న్యాయవాదులు. కువైట్ నుంచి దేశానికి చేరిన 45 మంది మృతదేహాలు, రాష్ట్రానికి చెందిన 3 బాధిత కుటుంబాల్లో విషాదం. వయనాడ్ను రాహుల్ గాంధీ వదులుకునే అవకాశం, అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తారంటున్న కాంగ్రెస్ వర్గాలు. మతిమరుపుతో మరోసారి వార్తల్లోకి ఎక్కిన బైడెన్, G7 దేశాధినేతలతో గ్రూప్ ఫోటో దిగే క్రమంలో తడబాటు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లిలో అతిసారం ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. 5 బాధితుల పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అతిసారం ప్రబలడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిన భూ హక్కు చట్టం రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం చేయడాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతించారు. చీకటి చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా జగన్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. తమ పోరాటాన్ని గుర్తించి ప్రజల మేలు కోసం కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 బార్ అసోసియేషన్లకు కూడా బార్ అసోసియేషన్లను ఆహ్వానించి ఇక్కడ స్టేట్ మొత్తం మీద ఒక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని ఒక సభ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మా గుంటూరు నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మేము వినతి పత్రం ఇస్తే తీసుకొని ఆ రోజునే మాకు తెలియజేయటం జరిగింది. ఈ నేను గవర్నమెంట్లోకి రాగాలనే కంపల్సరిగా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని, రద్దు చేస్తాను అని హామీ ఇవ్వటం జరిగింది. మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టండి అని చెప్పాము, మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పారు. అందువల్ల అలా చెప్పినట్లుగానే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఈ భూ హక్కు చట్టాన్ని ఒక జీవో ద్వారా రద్దు చేయటం అనేది న్యాయవాదులందరికీ చాలా సంతోషంగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయవాదులందరికీ దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు ఒక గంటన్నర టైం ఇచ్చి ఈ భూ హక్కు చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలి అనే దాని మీద అందరు మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయ్యి మనం పోరాడదాం, భుజం భుజం కలుపుదాం, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు అయ్యే వరకు నేను కూడా మీతో కలిసి పోరాడతానన్నారు. ఈ రద్దు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మేము న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధానమైనటువంటి వాగ్దానమైనటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందించదగింది. ఎందుకంటే దీనిపై అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సివిల్ కోడ్ జూరిడిక్షన్ని ఔస్టింగ్ చేస్తూ ఈ చట్టం ఉంది. చెప్పిన మాట కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్టును రద్దు చేయడం కోసం ఆ ఫైలుని సంతకం చేయడం జరిగింది. అసెంబ్లీలోనూ దీన్ని కూడా ఆమోదింపజేసేసి ఈ చట్టం రద్దుకి పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఇది ప్రజలకి చాలా మేలు చేసేటువంటి ఒక విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని ప్రభుత్వాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు తరపు నుంచి మేము అభినందిస్తాం. ప్రజల భూములను కొల్లగొట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడంపై అవనిగడ్డ బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చే చట్టాన్ని రద్దు చేయడం శుభసూచకమన్నారు. గత ప్రభుత్వంపై 60 రోజుల పాటు తాము చేసిన ఉద్యమానికి నేడు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా దురదృష్టకర సంఘటన అయితే గౌరవ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రెండో సంతకంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసిన సందర్భంగా మేము కృష్ణా జిల్లా న్యాయవాదుల తరఫున, అవినిగడ్డ బార్ అసోసియేషన్ తరఫున ప్రజలను రక్షించినందుకు, ప్రజల తరఫున, రైతుల తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మేమంతా అడ్వకేట్స్ కానీ ప్రజల తరఫున కూడా మేము ఎంతో హర్షిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంది. దాని మూలంగా ప్రజలు ఎంతో నష్టపోయారు. దాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దాని గురించి పోరాడారు. చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 16,347 పోస్టులతో రాష్ట ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించడంపై నిరుద్యోగులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలుపుతూ సంతకం చేయడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న నిరుద్యోగ యువత విద్యార్థులు భారీగా ఇక్కడికి చేరుకొని చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మనం గమనించవచ్చు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు ఉన్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు ఉద్యోగార్థులందరూ ఇక్కడికి వచ్చి తమ హర్షం వ్యక్తం చేస్తూ కేరింతలు కొడుతూ చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మన దగ్గర విద్యార్థి నాయకులు ఉన్నారు. మీరు ఈ పాలాభిషేకం చేయడానికి కారణం ఏమంటారు? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజే గతంలోనే మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినాను, అయ్యా నిరుద్యోగులు గొంతు కోస్తున్నావు, మేము 2024లో కంపల్సరీ 2024లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, నిరుద్యోగులకు హామీ అంటే చంద్రబాబు నాయుడు గారు జాబు రావాలంటే బాబు రావాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2024లో అత్యధిక మెజార్తో గెలిపించుకొని ఈరోజు మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు మేము ఒక పండుగ దినంగా ఒక పండుగలా యూనివర్సిటీలో మేము పండుగ చేసుకుంటున్నాము. ఇదే విధంగానే నిరుద్యోగులు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మాకు కావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, బాబు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆ రోజు చెప్పినాము. అదేవిధంగానే వైసీపీ కోడల్ని బద్దలు కొట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మన దగ్గర కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమ్మా ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయాలని కారణం ఏమి, ఎందుకు చేస్తున్నారు మీరు ఎట్లా? అంటే గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మందికి చెప్పారండి. మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకున్నాం, డిగ్రీ తర్వాత ఉద్యోగాలు ఏం రాలేదు. డిగ్రీ తర్వాత ఉద్యోగాలు లేనందువల్ల చాలా మంది పీజీ చేయడం జరిగింది. పీజీ తర్వాత ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటున్నాం. కరెక్ట్గా మేము పీజీ అయ్యే సిచ్యువేషన్లో మాకు ఈ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. దట్టు ముగ్గురు ఉమ్మడి పార్టీ వల్ల ఖచ్చితంగా చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా మాకు ఉద్యోగాలు కల్పిస్తారని, నిరుద్యోగ స్థితి నుంచి మమ్మల్ని బయటపడేస్తారని, మా కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడానికి సహాయపడతారని కోరుకుంటున్నాం. అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారమ్మా? ఉద్యోగాలు ఏమో వదిలినారు సార్, మేము ఇప్పుడు పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తున్నాము. కంప్యూటర్స్ చేసిన వెంటనే మాకు జాబ్స్ కావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ కావాలి మాకు. దాంతోపాటు ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉండాలి, కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లేవు. కానీ మేము ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మాకు నెక్స్ట్ ఇయర్ నుండి ప్లేస్మెంట్స్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవకాశాలు వస్తాయనుకుంటున్నారా? నమ్మకం అంటే కొంచెం నమ్మకం ఉంది సార్, ఇంకా కొంచెం నమ్మకం కల్పించాలంటే మాకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ కావాలి సార్ యూనివర్సిటీస్ లో. అదే 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేవమ్మా, ఎట్లా మీరు ప్రయత్నాలు చేశారా? ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అయితే ఎక్కడా లేవు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ అసలు మన ఏపీలో లేవు, చేయాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఇస్తుందని హోప్ అయితే ఉంది. మెగా డిఎస్సి వదిలారు కదా ఇప్పుడు, అలానే ఐటీ అన్ని ఇండస్ట్రీస్లో మంచిగా డెవలప్ అయితే అవుతుందని హోప్ ఉంది. ఐటీస్ అయితే మాకు ఖచ్చితంగా పెట్టాలని కోరుకుంటున్నాం సార్. ఏమ్మ
అంటే ఎట్లా మెగా డిఎస్సి విడుదల చేశారు కదా, మీకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం వచ్చిందంటారా? నమ్మకం వచ్చింది. తను చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ తీసుకున్న సీఎం పదవి తీసుకున్న వెంటనే సైన్ చేయడం అనేది చాలా గ్రేట్. వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 10 or 15 చేశారు, దానికి ఆనందంగా ఉంది. కన్ఫామ్గా నమ్మకం అయితే ఉంది. 5 సంతకాలు చేస్తాను. సో 5 సంతకాలు చేయడం, అదే విధంగా 5 సంతకాలలో అత్యంత ప్రధానమైన డిఎస్సి ఉద్యోగాల కల్పన కూడా మాకు నమ్మకం కలిగించిందని అభిప్రాయం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ఈ వైసీపీ గవర్నమెంట్ నిరుద్యోగులు అంతా ఏకమై చిత్తు చిత్తుగా ఓడించారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే మేము మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల వాళ్ళ యొక్క ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే 16,347 పోస్టులు భర్తీ చేయడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భర్తీ చేయడం, అలాగే పింఛన్ పెంపు. గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే పింఛన్ పెంపు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ పోయినారు. కానీ ఒక్కసారి కూడా 4,000 రూపాయలు పెంపొందించడం కూడా చాలా మంది కూడా హర్షవ్యక్తం తెలియజేస్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున 16,347 టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయడం, అదేవిధంగా ఇతర సంస్థలు ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన సంతకాలతో తమలో విశ్వాసం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అభిప్రాయం విద్యార్థులు నిరుద్యోగులు వ్యక్తమవుతుంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి. సామాజిక పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాల పింఛన్లను 4,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న 3,000 పింఛన్ను 6,000కు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పింఛన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ల పెంపుపై కడపకు చెందిన వృద్ధులు, వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు. 3,000 ఉన్న పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంచడం గొప్ప విషయమన్నారు. అన్న క్యాంటీన్లు తెరవడం శుభపరిణామమని పేదలు సంతోషం వెలిబుచ్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేదలు ఆకలితో ఉండేవారని, అన్న క్యాంటీన్లు తెరవడం వల్ల ఆ బాధలు తప్పుతాయని అన్నారు. చంద్రబాబు గారు చెప్పినారు సంతోషం. మా బిడ్డలు మేము లక్షణంగా తింటాం, పిల్లలు మేము సంతోషం సార్. ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఎక్కడ పోయినా కూడా భోజనం దొరకాలన్నా ఏదన్నా తీసుకోవాలన్నా 100 రూపాయలు లేదు, ఏది రావడం లేదు. అలాంటిది అన్న క్యాంటీన్ పెట్టి సామాన్యుడికి ఊరట కల్పించినట్టు అయినది. ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా బాగా డెవలప్ కావాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ తెచ్చారు. దానివల్ల చాలా మధ్యతరగతి కుటుంబీకులు, పేదవాళ్లకు ఆహారం దొరుకుతున్న వల్ల సంతోషించేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వం రాగానే మూసేశారు. దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల మళ్ళీ దానిపైన మొదటి సంతకం చేయడం వల్ల చాలా మంది సంతోషిస్తున్నారు. అన్న క్యాంటీన్ కంటిన్యూ ఇట్లే తెచ్చి ఉండడం వల్ల చాలా మందికి ఉపయోగం కూడా ఉంటుంది. గతంలో అన్న క్యాంటీన్ మూసేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఓపెన్ చేసినారు. అది మాకెంతో ఆనందంగా ఉంది. చాలామంది పేదలు దాంతోనే కడుపు నింపుకొని బతికే వాళ్ళు ఎంతో మంది, వేల మంది ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందం పడతారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను 4,000కు పెంచుతూ చంద్రబాబు సంతకం పెట్టారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని 65,39,000 మందికి పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు ఖర్చవుతోంది. పెంచిన పింఛన్ అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్లు ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరమవుతుంది. మొత్తంగా ఏడాదికి 33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. పింఛన్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 4,000 అని చంద్రబాబు గారు
సార్ చెప్పిన ఏదో సంతోషం, మేము బాగా లక్షణంగా తింటాం సార్, మీకేం చెప్పండి. ప్రతి ఏదో కట్టం చేసుకొని కడుపులే డబ్బులు తింటాం పిల్లలు. మేము 4000 పెన్షన్ పెంచాడు, మాకు ఎంత గర్వకారణంగా ఉంది. గత ప్రభుత్వంలోన 250 సంవత్సరానికి పెంచాడు, ఈ ప్రభుత్వంలోన 4000 ఒకేసారి ఎట్ టైం పెంచారు కాబట్టి మాకు గర్వకారణం ఉంది. చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. మాకు ఒక్కసారి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. పింఛన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 5 హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని సౌమ్య తెలిపారు. త్వరలోనే 6 హామీలు కూడా అమలు చేస్తామన్నారు. సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ఇప్పుడు కూడా తప్పని నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో మొదటి సంతకం డిఎస్సీ మీద చేస్తున్నారో అది నాకు రుజువు చేశారు. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారో అది కూడా చేశారు. మూడోది పెన్షన్ పెంపుదల 4000 అది కూడా నిన్న సైన్ చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తా అని చెప్పి అది కూడా సైన్ చేశారు. తొలి 5 సంతకాలు ఏదైతే అన్నారో అవి సచివాలయంలో అవి అన్నట్లుగానే చేసిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నందిగామ నియోజకవర్గం తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఏదైతే సూపర్ సిక్స్ ఆ హామీలన్నీ తప్పకుండా ప్రజల్లో పూర్తిగా వెళ్ళేందుకు నేను కృషి చేస్తాం. నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా మేము అందరం కూడా సహకరిస్తామని కృషి చేస్తాం. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తెరుచుకోవడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం శుభపరిణామం అంటున్నారు. జగన్ హయాంలో అన్నమో రామచంద్ర అంటూ పేదలు ఆకలి కేకలు పెట్టారని, ఇక చంద్రన్న పాలనలో పేదలకు క్షుద్బాధ ఉండదంటున్న కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రజలతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. అన్నార్థులకు అవాగ్యులకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఒకప్పుడు కిటకిటలాడేవి. అయితే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని తీసేయడంతో సామాన్యులు పేదలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే నిరుద్యోగులు, రిక్షా పుల్లర్స్, భవన నిర్మాణ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మళ్ళీ కొంతమంది తెలుగు యువత సభ్యులు తమ సొంత వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు, పన్నాలు నడిపారు. ప్రస్తుతం మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడం, అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడంతో అందరిలోనూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ రీఓపెన్ చేయడం? చాలా సంతోషంగా ఉందండి. పేద బడుగు బలహీన వర్గాలు ఏదో 5 రూపాయలకి వచ్చి భోంచేసి ఆనందంగా ఉండేవాళ్ళు. చిన్న సన్నకారు ప్రజలు కడుపు నిండా ఆనందం తింటాం ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఎక్కి ఎక్కటమే ఈ పేదల నోటి కాడు కూడి తీసేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ పైల మీద సంతకం పెడతాం, చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకే భోజనం అంటే మరి సామాన్యమైన విషయం కాదు. అది ఇవాళ 100 రూపాయలు కనీసం ఎంత తక్కువ వేసుకుని 100 రూపాయలు అవుతుంది భోజనం అనేది. ఇది చాలా ఉపయోగకరం పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా సూపర్నామం అని చెప్పి పేదలందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఊరిలో దండమూర్తి చౌదరి గారు 4 నెలల మట్టి అన్నా క్యాంటీన్ సొంతంగా సొంత డబ్బులతో రన్ చేశాడండి ఆయన. అప్పుడు చూసాం 5 ఏళ్ల క్రితం తీస్తే ఇప్పుడు ఎంత ఆదరణ పొందిందో చూసాం. మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మళ్ళీ ఆ సంతకం పెడతాం, మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాక అందరం కూడా నడుం గట్టి ముందుకు రావడం మా బోడేపసాద్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఇక్కడ అట్టగే దండమూర్తి చౌదరి గారి అందరి ఆధ్వర్యంలో మళ్ళీ మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని. మళ్ళీ దిగ్విజయంగా చేసి నిరుపేదలకు ఆంధ్ర రాష్ట్రంలో అన్నం రామచంద్ర అనే లేకుండా ప్రతిరోజు కూడా ఇది దిగ్విజయంగా రావడం కోరుకుంటూ చంద్రబాబు గారు అందరి ఆశీస్సులు పొంది కనీసం ఆయన నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరిని మనల్ని పొందాలని కోరుకుంటున్నాం సార్. ఇది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు ముసలోళ్ళు అన్నారు 5 రూపాయలకి ఏమొస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా పెట్టరు, అంత మంచి భోజనం పెట్టేవాళ్ళు నోటి దగ్గర భోజనం తీశారు కాబట్టి చాలా బాధపడుతూ ఇప్పుడు పొద్దుటే అందరూ వచ్చి ఎప్పుడు ఓపెన్ చేస్తారమ్మా అని మాలాంటి వాళ్ళని అడుగుతున్నారు. మీరు ఆ రోజు చెప్పారు కదా అని ఇప్పుడు దండమూరి చౌదరి వాళ్ళ అందరూ కలిసి మాట్లాడుతూ బాబు గారు సైన్ ఇది మాత్రం ఓపెన్ చేస్తామండి. అన్నం అసలు పరబ్రహ్మ స్వరూపం అంటారండి.
ఆ అన్నం తినే వాళ్ళ చేతుల్లో నుంచి, అంటే ఎవరు మనలాగా ఉన్న వాళ్ళు ఎవరు తినరు కానీ ముసలా మొడగా వండుకోవడం చేత కాని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చి 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేవాళ్ళు. వాళ్ళ అన్నం వాళ్ళ నోటి దగ్గర నుంచి ఏ రోజైతే కూలాక్కున్నాడో ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పతనం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ అందరి నోటికి ముద్దందిస్తూ అందరి ఆకలి తీరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కలకాలం నిన్ను నూరేళ్ళు వద్దిల్లి అందరి ఆకలి ఎలాగే తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు ఏ ఇతర చేత అయినా కూడా ఇవాళ 5 రూపాయలకి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందండి, 5 రూపాయలకి మధ్యాహ్నం అన్నం ఎక్కడ దొరుకుతుందండి, 5 రూపాయలకి రాత్రిపూట అన్నం ఎక్కడ దొరుకుతుందండి, అంటే 3 పూట్ల కలుపుని 15 రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇవాళ మళ్ళా నేను అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాము. ఇవాళ అన్నార్థులను ఆకలి తీర్చే పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించి 4వ సంతకం కింద అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాలనే ఆయన సంకల్పాన్ని సంతకం పెట్టిన విధంగా మేమందరం కూడా హర్షించి ఈ పథకాన్ని మళ్ళా పునఃప్రారంభిస్తున్నందుకు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అండి. బోడే ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడున్న నాయకులందరి సహాయ సహకారాలతో మా స్నేహితుల సహకారంతో నేను ఈ అన్నా క్యాంటీన్ నడిపానండి. 2 చేతులు జోడించి నేను నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బోడే ప్రసాద్ గారు కానివ్వండి, అందరినీ వేడుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ ఇక్కడ నుంచి పునఃప్రదారం చేస్తే ఇక్కడ మీరు పార్టీకి పనిచేసే వాళ్ళు ఎంత పటిష్టంగా మేము పనిచేస్తున్నామో నాయకుడు వచ్చి మాకు ఇక్కడ కనుక చేస్తే పార్టీకి ఇంకొంచెం ఊపు వస్తుంది, మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులుగా కూడా మేము ఆనందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున మనం కర్రీ తెచ్చుకుంటే 20 రూపాయలు తక్కువ ఇవ్వటల్లా. అలాగే మన ఉయ్యూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల కనీసం 12 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ పనికి రావాలన్నా ఉయ్యూరు టౌన్కి రావాల్సిందే. మరి వాళ్ళు ఆకలితో ఉండేవాళ్ళు, వచ్చి 5 రూపాయలతో కడుపు నిండా తినేళ్ళేవాళ్ళు. మరి ఇటువంటి అదృష్టాన్ని కోల్చదలిస్తాడు మన జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజునే పతనం ప్రారంభమైపోయింది. మళ్ళా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో సీఎం చేశారు. మరి ఆయన సంతకం అన్నా క్యాంటీన్ మీద పెడతాం మనందరం అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు నుంచే మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం చాలా ఆర్షణీయమైనటువంటి విషయం. వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ పార్టీ అధికారంలో లేకపోయినా మన దండమూడి చౌదరి చారిటబుల్ ట్రస్ట్ తరపున 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పేదవాడికి యొక్క ఆకలిని తీర్చినటువంటి మన దండమూడి తెలుగు యువత అధ్యక్షులైనటువంటి దండమూడి చౌదరి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంశం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి పేదవారి యొక్క ఆకలిని తీర్చడానికి ఈ అన్నా క్యాంటీన్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధాన ఏకం ప్రతిస్పందన. అన్ని వర్గాల వారు కూడా ఈ అన్నా క్యాంటీన్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ సంతకం కింద ఈ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయడం అనేది ఎంతైనా హర్షణీయమైన వీరంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవి విజయవంతం కావాలని వీరంతా కోరుకుంటున్నారు. మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా టీచర్ కొలువు కోసం కంటున్న కలలను నిజం చేశారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారని కొనియాడారు. గవర్నమెంట్తో పోల్చుకుంటే మంచి నెంబర్ ఇచ్చారు. కాకపోతే కొన్ని జీవో నెంబర్ 117 అనేది రద్దు చేయాలి, అలాగే అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి. అది ఇవ్వడం వల్ల మాకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయని అందరూ 10 లక్షల మంది బీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నాకు ఫస్ట్ డిఎస్సీనే మెగాగా వస్తుంది అంటే ఇంకా హ్యాపీ. నేను సీఎం గారు జస్ట్ జాబ్ ఒకటే ఇస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఒక జనరేషన్ అనేది నిలబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆగిపోతున్నారు. లాస్ట్ టైం వచ్చిన వీటి వల్ల డిఎడ్ చేయొద్దు, మనకి లాస్ అవుతుంది, ఎందుకు వేరే వెళ్ళిపోదామని. కానీ దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా చదివి, సో వాళ్ళందరికీ ఒక మోటివేషన్ లాగా ఈ మెగా డిఎస్సీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ముందు నాడు నేడు అని టీచర్ లేకుండా ఓన్లీ స్కూల్ మాత్రమే అభివృద్ధి చేశారు.
సరేమో స్టూడెంట్స్ ఎక్కువ మంది, టీచర్స్ తక్కువ మంది ఉన్నారు. అందువలన పిల్లలకి చదువు చెప్పలేకపోతున్నారు టీచర్ అంటే ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఇన్ని పోస్టులు వేసేసరికి ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిద్దని అనుకుంటున్నాం. 10 లక్షల మంది నిరుద్యోగులు, బిఎస్సీ నిరుద్యోగులు. ఆ 10 లక్షల కుటుంబాల యొక్క ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక అంశమైనటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. 5.5 సంవత్సరాలుగా మేము డిఎస్సీ అభ్యర్థులు రోడ్ల వెంబడి తిరిగి మా యొక్క ధర్నాలు గాని గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకున్న ఎన్నో విన్నపాలు పెట్టుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ విన్నపాలన్నీ కూడా పక్కన చెత్తబడిలో పడేసినట్టుగా చేశారు. దానికి తగ్గట్టుగా ప్రతిఫలంగా మేము రిజల్ట్ కూడా చూపించాం. మేము కూటమి గెలిపించడంలో మేము భాగస్వామ్యం అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఇల్లు వదిలి బయటకు వచ్చి చదువుకొని ఒక ఉద్యోగం కొట్టాలని ఒక ఉద్దేశంతో చదువుకోవడం జరుగుతుంది. అలాంటి వారు గత 5 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ గా తొక్కువేయబడ్డారు. అలాంటి వారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం నిజంగా మా అందరికి కూడా ఆనందకరం. లాస్ట్ టైం 2019లో ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టిన డిఎస్సీ రాశాం. కానీ గత 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది తీయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఈ రోజు మెగా డిఎస్సీ పైన అతను మొదటి సంతకం చేయడం జరిగింది. మేము మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి బాగా కష్టపడినందుకు మాకు చంద్రబాబు నాయుడు ఈ మెగా డిఎస్సీ తీసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము అనుకున్నట్లుగానే మంచి పోస్టులు అయితే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. లోకేష్ గారు హామీ ఇచ్చినట్లుగా 1170 రద్దు చేసి ఎస్జిటి పోస్టులు పెంచే వాళ్ళు ఒకసారి కోరుకుంటున్నాం. మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చినారు. కాకపోతే ఫస్ట్ మాకు అక్కడ ఎస్జిటికి ఇచ్చింది 4000, ఇప్పుడు ఇంకొక 2000 పెంచున్నారు. కాకపోతే ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అన్నాడు, అట నిలబెట్టుకున్నాడు, తొలి సంతకం చేశాడు. ఆ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ పోస్టులు వచ్చాయి. చాలా నిజంగా చెప్పాలంటే ఉత్సాహంగా ఉన్నాము. ఇప్పుడు 16000 చిల్లర ఇచ్చారు కాబట్టి మంచి పోస్టులే. కానీ 1170 రద్దు చేసి ఎస్జిడి వాళ్ళకి పోస్టులు ఇస్తే బాగుంటదండి. ఈ మధ్య కాలంలో మనకి ఇంత అద్భుతమైన డిఎస్సీ ఏది లేకపోవడం, వయసు కూడా 40 పైగా దాటిపోవడం, ఎప్పుడు డిఎస్సీ వస్తాదని మేము చాలా ఎక్కువగా ఎదురు చూసాం. ఈ విధంగా పోస్టింగ్స్ గది ఎక్కువగా తీయగలిగితే మేము కూడా ఉపాధ్యాయులు చేపట్టి పిల్లలకి సేవ చేయాలనే కోరుకుతో ఉన్నాం. ఎంత చదివినా కూడా మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్ వెళ్ళవలసిన పరిస్థితి కూడా వచ్చింది. అటుకోసం చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మెగా డిఎస్ఎల్సీ చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ లో రాద్దాం అనుకున్న నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఎంతో మంది ఎదురు చూస్తున్న డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి నిరుద్యోగుల నిరాశ కూడా ఆశగా నిలిపారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే తెలుగుదేశం ఆయాంలో 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి 5000 రూపాయలు ఆ రోజు ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43/13/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతుంది. 3000 రూపాయలు నుంచి 4000 రూపాయలు ఒకేసారి 4000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7000 రూపాయలు ప్రతి పెన్షన్ దారికి ఇచ్చేయాలంటే నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతోంది. అలాగే వికలాంగులకు 6000, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్గా ఉన్న వాళ్ళకు కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరిపోతా ఉంది. మాట తప్పలేదు, మడం తెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి. ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి 15000 రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది. కొంతమందికి 10000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్లు, వేవర్ పెన్షన్లు, టాడీ టాపర్స్, ఫిషర్మెన్, సింగిల్ ఉమెను, ట్రెడిషనల్ కాపులర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ, డప్పు ఆర్టిస్టులు, పెన్షన్ టు ఆర్టిస్టు, ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలవుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున సహాయం అందబోతా ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం. పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం. ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, మాట ఇవ్వటం కాదు అమలు చేయటం. ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఉద్యోగ కల్పన ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్